ఇక మీడియం టర్మ్ లో ఏ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు ఇన్వెస్టర్లు ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తే చక్కని లాభాలను ఒడిసి పట్టుకోవచ్చు అనే అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్టాటజీస్ క్రాంతి ఇప్పుడు చూద్దాం ఇండియన్ మార్కెట్స్ మనకి అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక హై వాలటైల్ జోన్ లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా మార్కెట్స్ ఒక రేంజ్ బోన్లో లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం ప్రస్తుతం మార్కెట్లో నెలకొనే ఈ కరెక్షన్ అనేది మార్కెట్స్కి చాలా అవసరం అంతేకాకుండా ఇది మార్కెట్ యొక్క హెల్దీనెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది మార్చ్ ట్వంటీ థర్డ్లో కోవిడ్కి ముందు ఇండియాలో మార్కెట్స్ ఒక బేస్ ఫార్మేషన్ చేసి అక్కడి నుంచి ఒక ట్రిమండస్ ర్యాలీలో మార్కెట్స్ పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళాలంటే మార్కెట్స్లో ప్రస్తుతం ఒక కన్సల్టేషన్ ఫేజ్లో ఉండి కొంచెం ఒక టైం వైజ్గా కూడా మార్కెట్స్ ఈ జోన్లో స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ యొక్క లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్కి అంతేకాకుండా మార్కెట్ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళటానికి కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి కరెక్షన్ కానీ ఈ వాలటాలిటీ అనేది ప్రస్తుతం మార్కెట్కి చాలా అవసరం కింద మనం చూస్తున్నాం అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్స్ అనేవి గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అవటం మనం చూస్తున్నాం యుఎస్ మార్కెట్స్లో కూడా సేమ్ ట్రెండ్ అనేది నెలకొని ఉంది మార్కెట్లో యుఎస్ మార్కెట్లో వస్తున్నటువంటి ఫ్లక్చ్యుయేషన్స్ ఇండియన్ మార్కెట్స్ మీద డైరెక్ట్గా రిలేట్ అయ్యి దానికి అనుగుణంగా ఇండియన్ మార్కెట్స్ పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల ప్రతి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ గ్లోబల్ క్యూస్ని ఫాలో అవ్వాలని మనం గత కొన్ని వారాలుగా చెప్తూ ఉన్నాం దానికి అనుగుణంగానే ఇండియన్ మార్కెట్స్ యుఎస్ డౌలో కానీ నాస్డాక్లో కానీ వస్తున్నటువంటి కరెక్షన్తో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ప్రస్తుతం ప్రభావితం చూపిస్తుంది మార్కెట్స్లో ఒక ర్యాలీ అనేది వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్ మార్కెట్స్ అనేవి ఒక కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళతాయి సో మార్కెట్లో ప్రస్తుతం జరుగుతుంది ఈ కన్సల్టేషన్ ప్రాసెస్ మార్కెట్లో నెలకొని ఉంది దీనికి ప్రధాన కారణాలు కనుక మనం చూసినట్లయితే యూరోపియన్ నేషన్స్లో మళ్ళీ కోవిడ్ యొక్క ప్రాబల్యం అనేది నేషన్స్ మీదకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండటంతో అంతేకాకుండా కొన్ని యూరోపియన్ నేషన్స్లో మళ్ళీ లాక్డౌన్ కూడా నెలకొని ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉండే న్యూస్ రావటం మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్లో నుంచి ఒక స్టిములెస్ ప్యాకేజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి స్టిమ్యులస్ ప్యాకేజీ ఎంత పర్సంటేజ్లో వస్తుంది ఏ నేపథ్యంలో వస్తుందో ఇంకా క్లారిటీ రాకపోవడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక కరెక్టివ్ ఫేజ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ వారం మార్కెట్స్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్స్ సేమ్ ఈ వాలటాలిటీ అనేది మార్కెట్లో కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టెక్నికల్గా మార్కెట్ కనుక చూసినట్లయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లెవెన్ థౌజండ్ లెవెల్ అనేది బ్రేక్ అవడం మనం చూస్తున్నాం సో అందువల్ల ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కింద మనం చూస్తున్నాం ఇన్వెస్టర్సు ప్రస్తుతం మార్కెట్లో ఎటువంటి డిప్ వచ్చినా హై క్వాలిటీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కానీ హై క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో కానీ మీరు మీ యొక్క క్యాపిటల్ని టెన్ రూపీస్ కనుక టెన్ టెన్ రూపీస్ కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈ యొక్క కరెక్షన్లో యూజ్ చేసుకొని పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకుంటాకి మంచిదిగా మనం భావిస్తున్నాం అంతేకాకుండా ఒక స్టాగర్డ్ అప్రోచ్లో ప్రస్తుతం మార్కెట్లో వెళ్లాల్సిన అవసరం కింద మనం చూస్తున్నాం ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం గత వారం మార్కెట్లో వచ్చిన కరెక్షన్ రూపంలో ఆటో స్టాక్స్ యొక్క షేర్లు కొంచెం కరెక్ట్ అవ్వటం మనం చూసినాం స్టాక్స్లో ప్రధాన రంగ ఆటో స్టాక్స్లో కనుక ఎటువంటి కరెక్షన్ వచ్చినా అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు తొలగించడంతో ఎక్కువ పెట్రోల్ డీజిల్కి డిమాండ్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మనం గత కొన్ని వారాలుగా చూసినట్లయితే పెద్ద మూమెంట్ అనేది ఈ స్టాక్స్లో లేదు సో అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఈ టైంలో కూడా లాంగ్ టర్మ్ కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ కంపెనీస్ యొక్క డివిడెంట్ యూల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఇక్కడి నుంచి డౌన్ సైడ్ రిస్క్ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో చాలా తక్కువగా ఉంది అందువల్ల ఒక స్టాడర్డ్ మేనర్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ప్రధాన రంగ ఫార్మా స్టాక్స్లో కనుక ఎటువంటి కరెక్షన్ వచ్చినట్లయితే అటువంటి స్టాక్స్లో ఫార్మా స్టాక్స్లో ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో ఎర్నింగ్స్ విజిబిలిటీ హైగా ఉన్న సెక్టర్ ఫార్మా సెక్టర్గా మనం చూస్తున్నాం ఏ స్టాక్స్ అయితే ఎక్కువ కరెక్ట్ అయ్యి ప్రస్తుతం స్టాక్స్ వాల్యూషన్స్ ఫీజిబుల్గా ఉంటాయో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏపీఐ స్టాక్స్లో కూడా ఫార్మా రంగ ఏపీఐ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి